Más o menos, Paquero, Paquero. No, Sergio, Paquero. క్లియర్ గా ఏం చెప్పిందంటే, ఒకవేళ నిజంగా కనుక అది అక్రమకరణాలు అయితే మీ యాక్షన్ మీరు తీసుకోండి అని చెప్పి చెప్పింది. సో యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్ ప్రకారం మేము చేస్తాం. అది చేయలేదనుకోండి మీకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది కదా. సో దట్ అది కంపల్సరీ జరగాలి. ప్రతి జిల్లాలోనే ఉన్న వైసీపీ కార్యాలయాలు కనుక ప్రభుత్వ భూమిలో వితౌట్ పర్మిషన్ కనుక పెడితే ఐదు సంవత్సరాలుగా మహిళకంటూ గౌరవం కోల్పోయి, మహిళలంటూ రోడ్డు మీద రావడానికి కూడా భయపడి, 5 సంవత్సరాల తర్వాత చాలా మంది మహిళా ఓటర్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని గెలిపించి ఒక్కసారి మీరు చూస్తే చాలా ఎక్కువగా మెజార్టీస్, ఒక్కొక్కరు 30 వేలు, 40 వేలు, 50 వేలు, 100,000 మెజార్టీ కూడా ఉన్న సందర్భాలు కూడా మనందరం కూడా చూసాం. అంటే ప్రజలంతా ఒక్కసారిగా ఏదో ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అనే నేను అని ఆయన, పవన్ కళ్యాణ్ అని అయితే నేను అని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు రాష్ట్రంలోనే మహిళలే కాదు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఒక భరోసాగా ఒక ధైర్యంగా ఉన్నారని. ఒక రివ్యూ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఎంత దారుణమైన సిచ్యువేషన్ జరుగుతుందంటే ప్రతి చిన్న చిన్న పిల్లలు కూడా స్కూల్లోనే కూడా 5వ తరగతి 6వ తరగతి చదివే పిల్లలలో కూడా ఈ గాంజాయి అనేది విపరీతంగా మనకు కనిపిస్తా ఉంది. అటువంటి వాటిని ప్రివెంట్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఈ రోజు వరకు తీసుకోవాలి. ఇంత దారుణం అంటే నార్కోటిక్ సెల్ అని చెప్పి సెల్ మనం డెవలప్ చేయాలి. ఆ నార్కోటిక్ సెల్ ను కూడా తీసుకొచ్చి సిఐడిలో ఇన్వాల్వ్ చేశారు. ఎస్ఈబి ఉందని చెప్పి ఈ రోజు వరకు కూడా గంజాయి మీద ఒక ఎటువంటి యాక్షన్ ప్లాన్ కూడా తీసుకోవాలి. సో మేము ఎస్ఈబికి అనుగుణంగా నార్కోటిక్ సెల్ కూడా మేము బలోపేతం చేస్తాం. దానికి సంబంధించి డెఫినెట్ గా గంజాయి మూలాలని ఎక్కడైతే వస్తున్నా మూలాలను కూడా మూలాలతో పాటు బయటకు లాగడానికి ప్రజలందరూ కూడా సహకరించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదే పని.